ఆపర్చునిటీ గ్రాప్ చేసుకున్నాను. ఎందుకంటే నా క్లయింట్స్ అక్కడ కూర్చొని ఇక్కడని మా వకీలు పంపి అంటే నాకు ఈ అవకాశం ఇచ్చింది. పన్ను తీర్చినటువంటి భక్తులు అక్కడ ఉన్నాగా నాకు ఈ అవకాశం. అయితే ఈరోజు కందెన వెంకటరెడ్డి కందెన పేరు పెట్టడానికి ఆయనకి ఏదో స్ఫూర్తిగా అని ఆయన ఉద్యమం మాత్రం కందెనే ఆయనే వెంకటరెడ్డి తోటి పనిచేసినటువంటి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎప్పుడు 2001లో ఆయన అప్పుడు కందిరలాగా ఉద్యమానికి పనిచేశాడు. ఇప్పుడు కందిర పత్రికలు మనకి ఇస్తున్నాడు. ఎట్లా కందిరలాగా పనిచేసిందంటే ఆ రోజు నేను వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం నాకు ఉన్నది కాబట్టి అనుపార్చనైతే ఆ రోజు నేను స్టూడెంట్లు కాదు హైకోర్టు అడ్వకేట్ కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళతో పనిచేసే అవకాశం నాకు దొరుకుతుంది. 16th April ప్రముఖ పార్టీ ప్రభుత్వంగా పనిచేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ 16th April 2001 రోజున తెలంగాణ సాధన కొరకు పార్టీ పెడుతున్నాము అని పార్టీ వ్యవస్థాపక మెంబరు అనౌన్స్ చేస్తే కొంత ఆశించినటువంటి స్పందన రాలేదు. అయితే ఆ పార్టీ ఫ్లోట్ చేసే లాంచ్ చేసే డేట్ను 27th డిక్లేర్ చేస్తే కావలసినంత స్పందన వస్తలేనని కొంచెం పోస్ట్ ఫోన్ చేద్దామని అక్కడ ప్రాతినిధ్య నాయకులు అక్కడ చర్చిస్తుంటే వెంకటరెడ్డి ఉపేందర్ రెడ్డి పర్వతం వెంకటేశు శ్రీకాంత్ రావు అప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అప్పుడు పనిచేస్తున్నారు. ఎందుకు కందిరలాగా పనిచేస్తుందంటే అప్పుడు బండి స్టార్ట్ చేద్దాము ఇరుసు పయ్య అన్ని తయారైనాయి. పార్టీ డిక్లేర్ అయ్యే టైంలో కావాల్సినంత రెస్పాన్స్ రాలే. వీళ్ళ గ్రూప్ ఒక 15-20 మంది కత్తులు ఇప్పటికీ నిశ్శబ్ద సైనికులాగా పనిచేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళింది సార్ మళ్ళీ పార్టీ పెట్టలేదని ఒక వార్తలు వస్తున్నాయి నిజమేనా అవునాయా మనము ఆశించినటువంటి స్పందన వస్తలేదు. మరి పార్టీ పోయి వట్టి పోయి ఇప్పుడు నీడ ఉండాలి ఎండా పడతామా పొంగి 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 పోయి పడదు కదా అంత ఆరోగ్యం కావద్దు మనము కొంచెం ఇంకా కొంత హోంవర్క్ చేసి కొంచెం పోస్ట్ ఫోన్ చేద్దాము అప్పుడు చర్చ. వీళ్ళందరూ April 20, 2001 500 మంది విద్యార్థులను మీద గ్యాదర్ చేసుకున్నారు. 70-80 మంది వీళ్ళందరూ స్టూడెంట్స్ వీళ్ళ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇలా నిశ్శబ్ద సైనికులు సైలెంట్ సోల్జర్స్ ఉద్యమానికి గతిని అతిని నిర్దేశించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అప్పుడు ఆ స్టూడెంట్స్ వాళ్ళలో వెంకటరెడ్డి ఒకడు కందిరలాగా పనిచేశాడు. వీళ్ళు పోయి అప్పుడు కేసీఆర్ చెప్పారు చాలా గంట సేపు సార్ మేము ఫుల్ టైం పనిచేస్తున్నాం చెప్తున్నాక ఎస్ ఇట్లా ఆ రోజు April 20, 2001 వీళ్ళు కేసీఆర్ కలిసి బాగా వాళ్ళని ప్రోత్సాహం చేసి వచ్చిన రోజు ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. పోతూ ఎంత వీళ్ళు ఆవేశం ఎంతపోయిందంటే పోతే ఎంత మన పంజాగుట్ట నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి కేసీఆర్ ఇంటికి పోదామని ప్లాన్ చేస్తున్నారు. ఆయన పోస్ట్ చేద్దాం పార్టీ పెట్టిద్దామని ఆ చంద్రబాబు నాయుడు వెనుక జరుగుతుంది. ఇక అవతల వీళ్ళు మొత్తం 50-60 సుమారులకి దిగిరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద పడ్డారు. ఇక ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు నిరంకుశం కదా మొత్తం పొద్దు తిరుగు తీసేసి ప్లస్ మళ్ళీ ఒక టైంలో గ్యాదర్ అయ్యారు మళ్ళీ కేసీఆర్ దగ్గర పోయింది. మళ్ళీ ఎందుకో మళ్ళీ సమస్య వచ్చింది 27 మళ్ళీ మధ్యలో ఆపుదాం మళ్ళీ పోస్ట్ ఫోన్ చేద్దాం ఎందుకు 26 నాటి మళ్ళీ మెసేజ్ పోతుంది పార్టీ లాంచింగ్ పోస్ట్ ఫోన్ అవుతుంది. మళ్ళీ రాత్రి పోయింది వీళ్ళందరూ కలిసి పోయింది ఉపేందర్ రెడ్డి శ్రీకాంత్ రావు వెంకటేశ్వర్లు వీళ్ళంతా ఒక టీం రామశేఖర్ రెడ్డి వీళ్ళందరూ అప్పుడు పనిచేసి అప్పుడు ఉన్నట్టు స్టూడెంట్లు యాక్టివ్ పనిచేశారు. మళ్ళీ మీరు ఏం సార్ మళ్ళీ ఒక ఇట్లా వస్తుంది న్యూస్ ఏంది దిక్కుమా చేస్తున్నారు మీరు పెట్టమని పార్టీ పెట్టమంటారు పెట్టారు అరే కొండని దిక్కోవాలంటే ఒక కొట్టేరు కొండ దిక్కోవాలంటే ఒక 2 ఏళ్ళు పోవాలి వెంకటరెడ్డి మాట అప్పుడు సీల్ అయింది మేము ఒక కొండ దిక్కోవాలంటే 2 ఏళ్ళు వచ్చి మళ్ళీ బలంగా కూర్తాం సార్ మీరు 6 ఏళ్ళు పోతుంది ఎంత మళ్ళీ సార్ రావాలి సార్ మేము అంటే బండి స్టార్ట్ అయి అంత స్టార్ట్ అయినాక ఇరుసులోకి కందిన కావాలి బండి ఫ్రీగా నడవడానికి బండి ఫ్రీగా నడవాలంటే కందిన కావాలి లేకపోతే తప్పకుండా బండి ఎంత కష్టం ఎదుర్కొంటారు బండి ఉందని ఆ కందినలాగా వీళ్ళు విద్యార్థి అప్పటి నుంచి పనిచేసింది. ఇప్పటికీ ఉద్యమంలో కందిరలాగానే పనిచేసింది. మీ కందిన పుస్తకము ఎప్పుడు ఉద్యమము బండి ఇరుసు స్లో అయినప్పుడు మీ కందిన పత్రిక అతను పనిచేయాలని కోరుతూ